మీడియా మిత్రులారా, మీకు అందరికీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసు. ఒక సమస్య జటిలమైనప్పుడు, ఆ సమస్యలో ప్రభుత్వం దోషిగా నిలబడ్డప్పుడు, ఆ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ గారు విఫలం చెందిండ్రు. కేసీఆర్ గారి అసమర్థత బయటపడి అందరూ చర్చించుకుంటున్నప్పుడు ఆ సమస్యను దారి మళ్లించి అసలు సమస్యను చర్చ జరగకుండా కొత్త సమస్యల్ని తీసుకొచ్చి చర్చల్ని వాటి చుట్టూ తదిప్పి ప్రజల్ని మభ్యపెట్టడంలో కేసీఆర్ గారు నిష్ణాతుడు. మీకు అందరికీ తెలుసు, ఎన్నిసార్లు జీవనన్న శాసనసభలో మాట్లాడినా ఏదైనా అంశాలు లేవనెత్తినప్పుడు పెద్దలు చెప్పింది అంతా కరెక్టే, కానీ ఇలాగా అలా అని ఏదో ఒకటి అంటే, ఇప్పుడు వీరిలాంటి వాళ్ళని ఏమన్నా అంటే సమాజం కూడా హర్షించదు కాబట్టి అట్లా తప్పించుకోవడానికి చూస్తాడు. ఒక మాదిరి వాళ్ళు మాట్లాడితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. దాంట్లో భాగంగానే కరోనా మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు శ్రీమతి సీతక్క, మరి కరోనా విస్తరిస్తుంది, మాస్కులు ఏమని ఇస్తారా, చర్యలు ఏమన్నా తీసుకుంటారా అంటే మీరు అందరు చూశారు, మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ సమాజం అంతా తీసి 25 డిగ్రీలకి ఎండ వచ్చిందని అంటే కరోనా రమ్మన్నా రాదు, కరవమన్నా కరవదు, పీక విసికి చంపేస్తాం, మాస్కులు మా మంత్రులకు ఉన్నాయా చూడురి మా మంత్రి అని చెప్పి ఇటల రాజేందర్ని చూపించి చెప్పిండు. ఎంబడే వారం తిరిగే వరకల పరిస్థితులు వికటించి కేసీఆర్ని అందరు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చి నిపుణులందరూ కూడా ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి, ఇది ఇట్లనే వదిలేస్తే చాలా చావులకు దారితీస్తుంది అని చెప్పి ప్రపంచం అంతా గగ్గోలు పెట్టిన తర్వాత అసలు ప్రపంచానికంతా క్వారంటైన్ కనిపెట్టి చెప్పిందే నేను మొట్టమొదట కరీంనగర్లో నేను చేసిన అని చెప్పి మళ్ళీ తిప్పిండు. మీరే చూడండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ మధ్యలో ఒక ఛానల్లో అసలు కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటున్నాను సర్వే పెడితే 99% అద్భుతంగా ఉందని తెలంగాణ సమాజం చెప్పిండ్రు. ఇక 1% కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నట్టు ఆ టీవీలు వేసిండ్రు. సర్వే చేయాల్సింది ఏం చర్యలు తీసుకున్నాడని కాదు, కరోనా మీద కేసీఆర్ గారు ఎన్నిసార్లు మాట మార్చిండని సర్వే చేస్తే 100కి 150% వచ్చి ఉండేది. ఎందుకంటే అది ఏమి చేయలేదని చెప్పింది ఆయన్నే, దాంతో చచ్చిపోతామని చెప్పింది ఆయన్నే, ఇప్పుడేమంటుడు ఇక సహజీవనం చేయాల్సిందేనా, ఇక తప్ప దాంతో మనం ఉండాల్సిందే అని అంటుండు. అంటే ఒక 2 నెలలల్లో ఒక ముఖ్యమంత్రిగా అధికారిక సమావేశాలు పెట్టి రోజుల కొద్ది గంటల కొద్ది సమీక్షలు చేసి నిష్ణాతులైన డాక్టర్లతో మాట్లాడిన, సైంటిస్టులతో మాట్లాడిన ప్రపంచం అంతా నేను మాట్లాడి చెప్తున్నాని చెప్పిన అబద్ధం చెప్పకుంటే చెప్తున్నా. ఏదేమైనా ప్రజలు అవగాహనతోనే అప్రమత్తతోనే 45 రోజులు కష్టానికి నష్టానికి ఆకలికి దప్పికకు అన్నిటికీ ఓర్చుకొని స్వయం నియంత్రణతో ఇంటికి తాళాలు వేసుకొని ఇంట్లోనే ఉండి కరోనాని నియంత్రించడానికి వీలైనంత వరకు భౌతిక దూరాన్ని పాటించి ప్రజలెవరూ బయటికి రాకుండా కరోనాను ఎదుర్కొన్నారు. ఇంత ప్రజలు కడుపు గాలినా కూడా 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినరు, తాగడానికి నీళ్లు లేకపోతే కొంతమంది చచ్చిపోయినరు, అయినా కూడా ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన పిలుపును పాటించారు, నిష్ణాతులు చెప్పిన మాట కూడా పాటించారు. కానీ 45 రోజుల తర్వాత మీరు ఆలోచన చేయండి, కేసీఆర్కు రాత్రి రాత్రి ఏమైందో, లిక్కర్ మాఫియా వాళ్ళు కేసీఆర్తో ఏం మాట్లాడుకున్నారో, ఇమ్మీడియట్గా వైన్ షాపులు తెరుస్తున్నా అని చెప్పిండు. అవునా, మీరు ఆలోచన చేయరు, వైన్ షాపులు తెరవకంటే ముందు ప్రజలు ఎంత భయంతోని భక్తితోని ఆకలి తప్పులు కోర్చుకొని కరోనాను ఎదుర్కొన్న వాళ్ళు కేసీఆర్కు లాభం వచ్చే వైన్ షాపులు కేసీఆర్ తెరవంగానే కిరాణం కొట్ట ఆయన ఏమన్నాడు, వైన్ షాపుల కన్నా 100 మంది గుమిగూడుతారు, నా కిరాణం కొట్టుకాడికి ఇద్దరు వస్తే 3 పోతారు, నా దగ్గర ఎవరు ఉంటారని ఆయన తెలుసుకుంది. మెకానిక్ షెడ్ ఆయన అడిగిన ఏందయ్యా నీ సంగతి అంటే, నా దగ్గర ఉంటే సార్ పొద్దుగాల స్కూటర్ ఇస్తారు, సాయంత్రం తీసుకుపోతారు, నేను తెరుచుకుంటాను. ఇట్లా ఏ దుకాణమో ఆ దుకాణమోళ్ళు ఎవరి వ్యాపారం ఉన్న వాళ్ళు వాళ్ళు తెరుచుకోవడం ద్వారా 45 రోజులు నిష్టగా ఒక దీక్షలాగా ఒక మాల వేసుకుంటే, లేకపోతే ఒక రంజాన్ వచ్చినప్పుడు రోజా ఎంత నియంత్రణతోటి ఎంత నిష్టతోటి పాటిస్తారో అంత నిష్టగా ప్రజలు పాటించిన లాక్డౌన్ అనేది నిష్ప్రయోజనం అయిపోయింది, నీళ్ళలో పోసింది అయిపోయింది. కేవలం కేసీఆర్ మందమ్మి సొమ్ములు చేసుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోటి ఇవాళ కరోనా చాలా వేగంగా వ్యాపిస్తుంది,
45 రోజులు లాక్ డౌన్ లో కరోనా కేసులు ఎక్కువ లేవు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసీఆర్ మందం కూడా మొదలుపెట్టినాక ఎన్ని కరోనా కేసులు పెరిగినో మీరు ఒకసారి రోజువారీగా లెక్క చూడండి. అంతకుముందు 2 3 5 10 వచ్చినట్టు ఇప్పుడు ఏకంగా 50 60 70 30 40 కేసులు పెరిగినాయి. అంటే ఇలా కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కేసీఆర్ యొక్క స్వార్థమే కారణమైంది. ఇక స్పష్టత వచ్చింది కేసీఆర్ ఎన్ని తక్కువ పరీక్షలు చేసి మొత్తం నా తెలిసి ప్రపంచంలోనే భారతదేశంలో ఎంత చిన్న రాష్ట్రం కూడా మినిమం 100,000 పైన కరోనా పరీక్షలు చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇప్పటి వరకు 22,000 పరీక్షలు చేశారు. 22,000లో దాదాపుగా 2,000 మంది పాజిటివ్ కేసులలో హాస్పిటల్లలోనే ఉన్నారు. ఇవాళ గాంధీ హాస్పిటల్లో పెద్దల జీవనాన్న గారు కూడా చెప్తున్నారు సార్, మళ్ళీ శాసనమండలిలో మాట్లాడడానికి పాజిటివ్ కరోనా వచ్చిన వాళ్ళు గాంధీ హాస్పిటల్లో చేర్చిన వాళ్ళను 14వ రోజు ఉందా లేదా చూస్తలేరు, తగ్గింది తగ్గలేదు చూస్తలేరు, ఇంటికి పంపించేస్తు నీ 14 రోజులు అయిపోయింది, నువ్వు ఇంటికాడ జాగ్రత్తగా ఉండు, మా కొత్త వాళ్ళని ఇంట్లో చేర్చుకునేది, నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పి ఈ మధ్యకాలంలో 350 మంది పాజిటివ్ కరోనా కేసులు ఉన్న వాళ్ళను గాంధీ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు, డిశ్చార్జ్ చేశారు. ఇవాళ చాలామందికి చిన్న చిన్న ఇళ్ళలో ఒకటే కుటుంబంలో 5-6 మంది ఉంటారు, వాడు స్వయం అంటే సెల్ఫ్ క్వారంటైన్లో ఎట్లుండగలడు? ఇవాళ ప్రభుత్వం వైద్యాన్ని అందించాల్సింది. పాజిటివ్ కరోనా వచ్చినప్పుడు వాళ్ళకు అవసరమైన సేవలు అందించడానికి ప్రభుత్వం ఉంది, కానీ ప్రభుత్వం బాధ్యతారహితంగా 350 మంది పాజిటివ్ కరోనా కేసులు ఉన్న వాళ్ళను గాంధీ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించిన రోజు